సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించవచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 0881225358, సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. నమస్తే, విన్టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం. ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా సిబిఎన్ పేరును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్. ఎన్నిక ఏకగ్రీవం, చంద్రబాబు పవన్ల ఆత్మీయ ఆలింగనం. ఎన్సీసీ శిక్షణలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ, ఉజ్వల భవిష్యత్తు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని విద్యార్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో వ్యాపారాభివృద్ధికి కృషి చేయాలి. మున్సిపల్ షాపుల లీజుదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మేయర్ నూజహాన్ పెదబాబు. స్కూల్ బస్సులు పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలి, లేకుంటే బస్సులను సీజ్ చేస్తామని డీటీసీ శాంతకుమారి హెచ్చరిక. చిత్తశుద్ధి లేదు. సచివాలయ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బందుల పనితీరుపై కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ కమిషనర్ సంక్రాంతి ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలందరూ మద్దతు పలికారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బలపరచగా కూటమి ఎమ్మెల్యేలందరూ అంగీకారం తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శాసనసభ నాయకునిగా ఎన్నుకున్నందుకు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీర్పిచ్చారని, 5 కోట్ల మంది ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టారని, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి బాధ్యత శాసనసభ్యులందరిపైన ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దార్శనికుడు, సుదీర్ఘ అనుభవం, అభివృద్ధిపై ముందుచూపు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడని కొనియాడారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి విజయం చారిత్రాత్మకమైందని అన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పురంధరేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నాయకునిగా ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ అభినందనలు తెలిపారు. శాసనసభ పక్ష సమావేశానికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీశ్వరి మేడం గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి, అదే మారిగా బీజేపీ నాయకత్వానికి, పురంధేశ్వరి గారు ఇక్కడ నేను చూశాను, మేమిద్దరం వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు. అందరూ కూడా ఎక్కడ పొరపచ్చాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని
జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు, నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఇప్పుడు శ్రీ, ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం, వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దిశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి, పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను. సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. సంకల్ప బలం, క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమని, విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని చెప్పారు. మానసికంగా మంచి సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఎవరూ మనల్ని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్సీసీ నేర్పే వాటిలో ముఖ్యమైనది టీమ్ స్పిరిట్ అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఒకరికొకరు సహాయపడే అలవాటును కూడా పెంచుకోవాలని, ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్సీసీ విద్యార్థులుగా రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎన్సీసీ శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తుంది, సి సర్టిఫికేట్ పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గోదావరి వరదల సమయంలో బాధితులను ఆదుకోవడంలో, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృషి అభినందనీయమని, వారి విధి నిర్వహణలో ప్రతి అంశంలోనూ మానవతా దృక్పథం కనబడుతుందని, వారి జీవన శైలి పరిశీలిస్తే ఎదుటివారికి సహాయపడాలనే తపన ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కల్నల్ ముఖర్జీ కొనియాడారు. కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ వైఎస్ఎస్ చంద్రశేఖర్, పెదవేగి తహసీల్దార్ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. సో నేను కూడా మీలాగా, అంటే ఇక్కడ మీరు చిన్నపిల్లలు, స్కూల్లో అయితే నాకు అంత అవకాశం లేదు, కాలేజీలో అయితే నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. చాలా ఇంట్రెస్ట్ నాకు ఎన్సీసీలో చేయాలంటే. నేను చదివినది బీఎస్సీ అగ్రికల్చర్, అది ప్రొఫెషనల్ కాలేజ్ అంటారు. అగ్రికల్చర్, మెడిసిన్, తర్వాత ఇంజనీరింగ్, ఇవన్నీ ప్రొఫెషనల్ కాలేజెస్ అంటారు. అక్కడ ఎన్సీసీ ఉంటే కూడా ఆర్ట్స్ కాలేజ్ అంత ఫ్రీడమ్ ఉండదు, ఎక్కువ క్యాంప్స్ అటెండ్ చేయడానికి అలౌ చేయరు. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ఎన్సీసీ పరేడ్స్ డ్రిల్స్ అటెండ్ డ్రిల్ చేసి ఉంటారు. డ్రిల్ చేశారా? కష్టంగా ఉందా? హ్యాపీగా ఉందా? వావ్, ఇఫ్ యూఆర్ డూయింగ్ డ్రిల్ విత్ హ్యాపీ, ఇట్స్ గుడ్. ఓకే, సో డ్రిల్ చేస్తారు. పొద్దున ఏ టైంకి లెగిస్తారు? 4:00 లెగడం హ్యాపీగా ఉందా? ఓ, అలా చెప్పమన్నారా? ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో మనం ఏ టైంకి లెగిస్తాము? 6. స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి 6. సండే అయితే 9:00, 10:00, 11:00 అమ్మ వచ్చి కొట్టి లేపేదాకా లెగం మనం. అదే మన క్యాంప్కి వచ్చినప్పుడు
సేమ్ అంటే ఇక్కడ మీకు సెటప్ ఎలా చేశారో తెలియదు కానీ 4:00 లెగిస్తాము. లెగిసిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ షూకు పాలిష్ చేస్తాము, బ్రష్ చేయము. దట్ ఈస్ ద ఫస్ట్ రొటీన్. ఫస్ట్ లెగిసిన వెంటనే షూకు పాలిష్ చేశాక దెన్ యూ గో యూ బ్రష్ అండ్ గెట్ రెడీ. 84.72% is a huge number of people who turned out to vote. That is the level of motivation people have in this, in his jurisdiction. So you can give him a hand for that. It is very, very commendable achievement. He has personal hobbies. You can again ask him. You can ask him what motivates you to, motivates him to this seva. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకుని అభివృద్ధి చెందాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో డీఈఓ కాంప్లెక్స్లో ఉన్న మున్సిపల్ షాపుల లీజుదారులు 20 మందికి 3 సంవత్సరాల కాలపరిమితి 33% అద్దెను పెంచుతూ రెన్యువల్ చేసి ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగిందని అన్నారు. వ్యాపారస్తులందరూ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వారి అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. వ్యాపారాలకు ఎక్కడా ఆటంకం లేకుండా సరైన సమయంలో రెన్యువల్ చేసి 20 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీకి చెల్లించవలసిన అద్దె ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలని కోరారు. అదేవిధంగా బకాయిలు ఉన్న లీజుదారులు సకాలంలో బకాయిలు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని మేయర్ నూజహాన్ పెదబాబు లీజుదారులను కోరారు. కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 25 కాంప్లెక్స్లో 657 షాపులు ఉన్నాయని, షాపుల అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతోనే మున్సిపాలిటీ నిర్వహణ జరుగుతుందని చెప్పారు. బకాయిదారులు సకాలంలో చెల్లించినట్లయితే ప్రజలకు కార్పొరేషన్ ద్వారా ఎక్కువ సేవలు అందించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అనురాధ, ఆర్వో శోభ, మీనాక్షి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ కనకదత్ గారి నమస్కారం. మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో మరి వ్యాపారస్తులందరూ కూడా మరి సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకొని వారందరూ కూడా వారి కుటుంబాలతో సంతోషంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏదైతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి మొత్తం 20 షాపులకు సంబంధించి ఈరోజు మరి 20 మందికి కూడా ఆ షాపుల్ని రెన్యువల్ చేసి ఆ యొక్క ప్రొసీడింగ్ కాపీలని వాళ్ళకి అందించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఎంతగానో సహకారం అందించడం జరుగుతుంది. మరి ఇస్తున్నటువంటి సహకారంలో మరి మేము కూడా ఎక్కడా కూడా లేట్ చేయకుండా వారందరికీ కూడా సరైన సమయంలో వారికి ప్రొసీడింగ్స్ మరి రెన్యువల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి సక్రమంగా మరి అద్దెని పే చేయాలని వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మరి మున్సిపల్ కార్పొరేషన్కి సహకరించాలని కోరుకుంటూ మరి ఎవరైతే బకాయిలు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వారందరూ కూడా మరి చెల్లించకపోతే మరి ఆ షాపులు కూడా సీజ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి 657 షాపులు నగరపాలక సంస్థకి చెందినటువంటి షాపులు. ఈ షాపులన్నీ కూడా మరి ఏలూరు కార్పొరేషన్ నామ్స్ ప్రకారం వాళ్ళకి రెంట్లకు ఇచ్చి ఆక్షన్ ద్వారా వాళ్ళకి రెంట్లకు ఇచ్చి మరి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా ఏలూరు నగరపాలక సంస్థ మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నది. దానిలో భాగంగానే మరి సుమారు 5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డిఈఓ ఆఫీస్ ఎదుగుండా కాంప్లెక్సు, దాంట్లో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజున 20 షాపులకి రెన్యువల్ చేసి వాళ్ళకి ప్రొసీడింగ్స్ గౌరవ మేయర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ షాపులు వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, మరి ఇతర వ్యాపారస్తులు కానివ్వండి,
ఏలూరుకి కట్టవలసినటువంటి డిఎన్ఓటి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానివ్వండి, అట్లాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి రెంట్లు ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ఈ షాపులు ఎవరైతే అద్దెలకు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సకాలంలో సహకరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి డబ్బులు గవర్నమెంట్ అధికారులు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల సైట్లో ఎవరైతే రెంట్లు బాకీలు ఉన్నారో అవన్నీ కూడా మరి డిఎంఏ ఆఫీసులో కానివ్వండి, గౌరవ కమిషనర్ గారు, అట్లాగే మరి కలెక్టర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ముగ్గురు ఆర్ఓలు ఉన్నారు, ముగ్గురు ఆర్ఐలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మీరు సకాలంలో కట్టకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మరి మీ మీద కూడా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా కలగజేసుకోకుండా మీరు సకాలంలో కట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలోని స్కూల్ బస్సులన్నీ పూర్తి ఫిట్నెస్తో ఉండాలని, లేకుంటే బస్సులను సీజ్ చేస్తామని ఏలూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి హెచ్చరించారు. ఏలూరు నగరంలో స్కూల్ బస్సుల కండిషన్ను పరిశీలించారు. అనంతరం డీటీసీ శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో 869 స్కూల్ బస్సులు ఉన్నాయని, వీటిలో 627 బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారని, ఇంకా 242 బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు యజమానులు తీసుకోలేదని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, స్కూల్ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులన్నీ ఉండాల్సిందేనని, లేకుంటే బస్సులు సీజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లకు 5 సంవత్సరాల అనుభవం ఉండాలని, వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని చెప్పారు. స్కూల్ పిల్లలను సురక్షితంగా గమ్యస్థానాలకి చేర్చాలని అన్నారు. మన ఏలూరు జిల్లాలో మొత్తంగా 869 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఉన్నాయి. అందులో 627 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకున్నాయి. అలాగే ఇంకొక 242 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి ఈ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ స్కూల్స్ యొక్క యాజమాన్యాలందరికీ మేము తెలియజేస్తున్నది ఏమంటే, రేపు స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు ప్రతి స్కూల్ బస్సు రోడ్డు మీదకి వచ్చే ప్రతి స్కూల్ బస్సు కూడా తప్పనిసరిగా ఫిట్నెస్ చేసుకొని ఉండాలి. అలాగే ఫిట్నెస్తో పాటు పిల్లల యొక్క భద్రత కూడా అత్యంత కీలకంగా భావించి మీరు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని సేఫ్ జర్నీ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. లేని పక్షంలో రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఏ బస్సెస్ అయితే రోడ్డు మీద ఫిట్నెస్ కానీ ఇతరత్ర ట్యాక్స్ లేకుండా పర్మిట్ లేకుండా రోడ్డు మీద తిరిగే బస్సులు వాటిపైన ఫైన్ విధించి, అలాగే అవసరమైతే ఆ బస్సెస్ని సీజ్ చేస్తామని కూడా మేము స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరించడం జరుగుతుంది. స్కూల్ బస్సెస్లో ప్రతి స్కూల్ బస్సు కూడా కంపల్సరీగా మీ డ్రైవరు కనీసం 60 సంవత్సరములు దాటిన డ్రైవర్ని మనము తీసుకోవడం జరగదు. ప్రతి డ్రైవరు కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగిన డ్రైవర్స్ని మాత్రమే స్కూల్ బస్సులకి డ్రైవర్లుగా వినియోగించాలి. అలాగే ఏ డ్రైవర్స్ ఆ బస్సెస్కి యూజ్ చేస్తున్నారో ముందుగా మా దగ్గర ఇన్ఫామ్ చేసి ఆ డ్రైవర్లని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా పిల్లలు లోపల ఎక్కేటప్పుడు కంపల్సరీగా ప్రతి బస్సులోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్లో మినిమం సేఫ్టీ ఈ మెడికేషన్స్ అన్నీ కూడా అప్ టు డేట్ ఎక్స్పైరీ లేకుండా యాజ్ ఆన్ డేట్ అవి ఫోర్స్లో ఉన్న మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేయాలి. లోపల ఉన్నటువంటి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే కిటికీలో చేయి పెట్టకుండా, ఫుడ్ బోర్డ్ పైన ప్రయాణం చేయకుండా అక్కడున్న అటెండెంట్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరిగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడా ఈ స్కూల్ బస్సుల యొక్క భద్రత గురించి చర్చించాలని చెప్పేసి మేము పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బస్సు యొక్క కెపాసిటీకి మించి అతి ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తే తప్పకుండా అటువంటి బస్సెస్ పైన చర్యలు తీసుకుంటామని కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. స్కూల్ బస్సెస్ 15 సంవత్సరముల వరకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. 15 సంవత్సరముల వయసు మీరేటువంటి ఏ బస్సు కూడా స్కూల్ బస్సుగా ఉపయోగించడానికి వీల్లేదు. అలాంటి బస్సెస్ని కంపల్సరీగా స్క్రాప్ చేయాలి. 15 సంవత్సరములు దాటిన ఏ బస్సుని కూడా మనము రెన్యూ చేయడం కానీ పర్మిట్ ఇష్యూ చేయడం కానీ జరగదు. ఆ బస్సెస్ని మనం కండెమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా 15 సంవత్సరములు దాటిన బస్సెస్ ఉంటే తప్పనిసరిగా మా రికార్డు నందు మీరు ఆర్సీ క్యాన్సిలేషన్కి అప్లై చేసుకొని మీరు స్క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి బస్సు కంపల్సరిగా ఫిట్నెస్ చేసుకోవడానికి మా దగ్గరికి రావడానికి ముందే కనీసంగా మీ యొక్క బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే మీ పెయింట్ కానీ, తర్వాత ఈ గేర్ సిస్టమ్ కానీ, టైర్స్ కానీ,
వీటి యొక్క కండిషన్ అన్నీ కూడా మీరు అప్ టు డేట్ పెట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొన్ని మా యొక్క కండిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే వాటికి ఎఫ్సి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి మరి రీపేర్స్కి 2-3 times మేము సిఆర్ఆర్ ఇచ్చే పని లేకుండా ముందుగానే మీరు బస్ కండిషన్స్ అన్నింటినీ కూడా ఈ కంపల్సరీగా ఈ మెయింటైన్ చేయాలి. అలాగే ట్యాక్స్గా అప్ టు డేట్గా ఉండాలి. పర్మిట్ యాజ్ ఆన్ డేటు ఫోర్స్లో పెట్టుకొని ఉండాలి. ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, పొల్యూషన్ సర్టిఫికేటు వీటితో పాటు బస్ కండిషన్ కూడా యాజ్ ఆన్ డేటు అప్ టు డేట్ ఉంటేనే మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యూ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. బస్సుల విషయంలో మిగిలిన బస్సెస్తో పోలిస్తే స్కూల్ బస్సెస్కి ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి మేము కనీసం పాటించకపోయినా కూడా మేము ఫిట్నెస్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వడం జరగదు. ఎందుకంటే స్కూల్ పిల్లలు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పిల్లల భద్రత విషయం. నగరపాలక సంస్థ సచివాలయ సెక్రటరీలు, శానిటరీ మేస్తీలు, ఇన్స్పెక్టర్ల పనితీరు సరిగా లేక ఏలూరు నగరం దుర్బంధ నగరంగా తయారైందని నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పదిబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో 79 సచివాలయ సెక్రటరీలు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది ప్రజలకు సేవ చేయడం కన్నా హోటల్స్, బ్రాందీ షాపుల వద్ద, ఇళ్ళు బిల్డింగుల నిర్మాణాల వద్ద రబ్బీస్ని తీసుకువెళ్లడానికి, ఇళ్ల వద్ద నరికి పాడేసిన చెట్లు, చెత్త, చెదారాన్ని తీసుకువెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సిబ్బందిపై ఇద్దరు మండిపడ్డారు. శానిటరీ సెక్రటరీలు ఉండే సచివాలయాలు ఎంతో అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. సచివాలయ సెక్రటరీల పనితీరుకు సచివాలయాలే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం మారిందని గతంలోలాగా పనిచేస్తే ఉద్యోగాలకు భద్రత ఎవరూ కల్పించలేరని చెప్పారు. నగరంలో కుక్కలు పెరిగిపోయాయని వాటిపై చర్యలు లేవని అన్నారు. ఫాగింగ్ సరిగా చేయని కారణంగా నగరంలో దోమలు పెరిగిపోయాయని తెలిపారు. సిబ్బంది వారిపై సూపర్వైజ్ చేసేవారు ఉన్నప్పటికీ కూడా పారిశుధ్య విషయంలో ఫలితం కనబడడం లేదని అన్నారు. పారిశుధ్యం పెరిగిపోవడం వల్ల పర్యావరణం పూర్తిగా పాడైపోయిందని, చిత్తశుద్ధితో సిబ్బంది పనిచేయడం లేదనేది ఖచ్చితంగా అర్థమవుతుందని అన్నారు. పని చేయకుండా కాలక్షేపం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని, వారిని ఎవరూ కాపాడలేరని కాప్షన్ సభ్యులు పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హెచ్చరించారు. ఈ రివ్యూ సమావేశంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి, మున్సిపల్ సెక్రటరీ దివ్యకుమారి, ఇన్ఛార్జ్ ఎంఈడి కొండలరావు, డిఈ తాతబ్బాయి, ఏఈలు రాఘవేణి, రఫీ, సాయి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, 79 సచివాలయ శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సచివాలయ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ పని తప్పించి ఏ పని చేయాల, వామల మందు పంపిస్తాము, రాత్రిపూట మలేరియా మందు కొట్టిస్తాము, చెత్త కూడా వసూలు చేసాం మనం, 800 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు వసూలు చేసాం. దానికి సరిపడా న్యాయం చేస్తాం మనం వాళ్ళు ఉంటే ఇళ్ళగాడ, బ్రాంచ్ షాపులు కాడా, బారులు కాడా, ఇంటి ముందు ఇంట్లో వాళ్ళు పెరిగిపోయిన చెత్త తీసుకొచ్చి ఆ డబ్బు చేతిలో పడేస్తున్నారు. ఆ ట్రాక్టర్లు వెళ్ళి ఇది చేసే పని ఏంటి, అక్కడ ఆగడం, ఆ బ్రాంచ్ షాప్ కాడ బారులు కాడా, ఒకదాంట్లో ముందు చేసే ఒకదాంట్లో వాటర్ పాయింట్ ఒకదాంట్లో ప్లాస్టిక్ ఏర్పాటు 5 సంతులు పెట్టుకొని ట్రాక్టర్ మీద దగ్గరుండి మేస్త్రి, ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ అవి తీసుకెళ్ళి అమ్ముకుంటాం, ఆ డబ్బులు పంచుకుంటాం. ఇది రోజు ట్రాక్టర్లకి మోటార్ సైకిల్ గాలి కొట్టుకొని వీళ్ళు చేసేటువంటి పనిది. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ సచివాలయాల మీద మీ అభిప్రాయం ఏంటని నన్ను అడిగితే కనుక మరి మీరు ఆలోచించుకోండి, నేను ఏ రకంగా మాట్లాడుతున్నానో, మీ మీద ఏ రకమైనటువంటి సదభిప్రాయం నాకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. నేను చేసిన తప్పనంటే ఎవరన్నా, నేను చెప్పింది తప్పని ఒక మాట మీరు ఎవరన్నా చెప్పండి, మేస్త్రులు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, ఎంహెచ్ఓ గారు కానీ, కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ ఎవరన్నా ఎవరింట్లో ఉన్నా చెత్త కొట్టుకోవాలంటే ఈ వెళ్ళిపోయి పత్తు గింత కొట్టేసుకొని ఆ బొమ్మలకి తీసుకొచ్చి ట్రాక్టర్ చేసి ఆయన కొట్టుకుని ట్రాక్టర్ తీసుకెళ్ళి వస్తారు. ఆయన దానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంట్లో చెత్త వసూలు చేయడానికి 100 రూపాయలు, 100 రూపాయలు మొదలు ఉంటారు. బాలు బ్రాంచ్ షాపు తప్పించిన కేవలం హోటల్లో తప్పించిన కేవలం అసలు ఏమీ కనపడుతుంది. ఆడ దగ్గర 3000 రూపాయలు మేము హోటల్లో ఈ సినిమా థియేటర్లో ఈ బాల దగ్గర 2000-3000 ఖర్చు చెప్పిన పాపానికి పొద్దు నుంచి రాత్రిదాకా బాలు పెట్టుకుంటూ బాల్లో బాత్రూమ్ క్లీన్ చేయడం సరిపోతుంది. మనం మూసుకోండి. మీరు శానిటరీ సెక్రటరీస్ మీ పని మీరు చేసుకోకపోతే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు. ఉన్నటువంటి 79 సచివాలయాలు కూడా 40 సచివాలయాలు, 32 సచివాలయాలు ఉంది, లేదు కరెక్ట్గా 20 రోజులు. ఈ నెలాఖరు లోపల ఏలూరులో ఉన్నటువంటి 79 సచివాలయాలు నాకు తెలిసి 35 కానీ 40 సచివాలయాలకి మినిమైజ్ చేస్తున్నారు.
అది కార్పొరేటర్గా కాపాడతారు, మేయర్గా కాపాడతారు, మీరు ఎవరన్నా పనిలేదే మీ జాతీయ మీ ఆ పక్ష మీరు మీ పక్ష మీరు నన్ను కాపాడతారు, కమిషనర్ గారు కాపాడతారు, మీ అది పక్కన పెట్టేసి మీ ఉద్యోగం మీరు శుభ్రంగా చేసుకొని మీకు శోభాదోడు రాకుండా మీ శాలరీస్ ఆపకుండా మీకు ప్రమోషన్ వచ్చేటట్టు మీకు ఇంక్రిమెంట్ వచ్చేటట్టు ఇంకా సార్ చెప్పారు ఇంకా రెండు నెలలో మీకు ఇంక్రిమెంట్ వస్తున్నాయని అవన్నీ పోకుండా చూసుకోండి. మీ ఇన్స్పెక్టర్లు కానీ మీ మినిస్టర్లు కానీ మీ వ్యవస్థ నాకు నచ్చా మరి మీ మిమ్మల్ని ఏం చేయబోతున్నాను మీకే వదిలేస్తున్నా. ఒక పది రోజులు 15 రోజులు డబ్బాల శాతాలు ఏర్పాటు పెట్టారు బాబు చేయొద్దు నా మీద ఈ రంగం మీరు ఏమి అనుభవం దయచేసి మీ ఉద్యోగం మీరు రూపాయలు చేసుకోండి, మీ ఉద్యోగ పద్ధతులు మీరే కాపాడుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఇంకా ఆఫీస్ విషయాలు ఇవన్నీ ఉంటే కనుక మా కమిషనర్ గారు కట్టే కేసీ గారు మాట్లాడారు. ఎంతమంది హాజరైన హాజరు కూడా ఏపీసీ యాప్లో ఇవ్వమన్నాం, యాప్ ప్రకారంగా శాలరీ ఇవ్వమన్నాం, యాప్ వేసేది లేదు, యాప్కి శాలరీకి సంబంధం లేదు, దానికి తగితంగానేటువంటి మేస్టర్ ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళు అంతే పరిస్థితి. ఏపీఎంఎంఎస్సీ యాప్ ప్రకారం శాలరీ చేపట్టి లేఖ చేశారు చూస్తారు కూడా ఆ పరిస్థితి అంటే పైనుంచి కింద దాకా నిర్లక్ష్యం తాండవిస్తుంది. యాక్చువల్ ఈ యాక్షన్ అన్ని కూడా నేను మొదలు పెట్టే కానీ మధ్యలో ఎలక్షన్స్ రావడం వల్ల ఒక 5-6 నెలల పాటు మీకు వెసులుబాటు వచ్చింది. అదేదో మీ గొప్పతనంగా భావించుకొని మీ అద్భుతంగా మేము కమిషన్ సహా అందరినీ ఆలోచిస్తున్నామనే ఫీలింగ్ ఉన్నారు నేను. ఆ అద్భుతం లేదు, నేను ఫస్ట్ చెప్పాను మీరు మీ పని చేయండి. ఇప్పుడు కంపల్సరీగా ఏదైతే మీ కేటాయించా ఉదయం కూడా రావాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పారు ఏమని రీసెంట్గా చేయండి, ఏ సచివాలయానికి ఆ సచివాలయానికి అటెండెన్స్ ఇచ్చేయండి. దీనివల్ల వేరే యొక్క ప్రైవసీ పోతుంది, ప్రెస్టేజ్ పోతుందని ఇన్స్పెక్టర్లు, దీనివల్ల మా భద్రత పెరిగిపోతుందని సెక్రటరీలు ఇద్దరు కలిసి మీరు ఆడింది అంట పాడింది పాట. కాబట్టి ప్రభుత్వం ఏం చెబుతుందంటే చిత్తశుద్ధితో పనిచేయాలి, కంపల్సరీగా టైం మెయింటైన్ చేయాలి. మీరు వచ్చిన తర్వాత పరిస్థితుల్లో అద్భుతమైన మార్పులు లేకపోయినా పరిగణించినంత మార్పులు రావాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ ఆటోనమస్, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్ఈ, సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఈ డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బిఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం, 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోడ్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు, మీ జీవితాలకు నష్టం కలిగించవచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాంట్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్,
ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట ఏలూ. ఫోన్ 0881225358, సెల్ నంబర్ 9246668628. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతో జరిగిన ఆర్టీసీ ఉద్యోగులపై విధించిన అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య, అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరులో ఆర్టీసీ గ్యారేజ్ వద్ద జిల్లా కమిటీ నిరసన చేపట్టింది. ఎస్డబ్ల్యూఎస్ జిల్లా కార్యదర్శి ఎన్ సురేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమస్యలు ప్రస్తావిస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. సుందరయ్య ఏ పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేయలేదని, పోటీ చేసిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరలేదని, కానీ యాజమాన్యం అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిందని విమర్శించారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్ ద్వారా మాట్లాడుతూ, జిల్లాలో చిన్న చిన్న కారణాలకు సైతం ఉద్యోగులను యథేచ్ఛగా సస్పెన్షన్లు, రిమూవల్స్ చేస్తున్నారని, అప్పీళ్ల పరిష్కారంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని, ఏలూరు డిపిటీఓ ఆర్టీసీ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని అన్నారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు సోమయ్య, గోపి, రైతు సంఘ నాయకులు కె శ్రీనివాస్, అంగన్వాడీ నాయకులు కె విజయలక్ష్మి, అరుణ్ కుమారి మరియు వివిధ డిపోల నుండి ఆర్టీసీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారిని ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు అనేటువంటి నెపంతో ఏలూరు డిపిటిఓ గారు చాలా దుర్మార్గంగా అప్రమత్తంగా సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్కి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏలూరు డిటిపిఓ గారికి ఆయన ఎన్నికల కోడ్లోకి ఏ వస్తే కూడా అర్థం కాకుండా ఉంది. సుందరయ్య గారే ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయాలా, ఒక అభ్యర్థికి ఓటు చేయమని చెప్పాడు కదా. కేవలం ఉద్యోగుల సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సుందరయ్య గారితో పాటు సుమారు 15 డిపార్ట్మెంట్ల నుంచి ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏ డిపార్ట్మెంట్ కూడా అందులో పాల్గొనేటువంటి నాయకుల మీద ఎటువంటి కష్టపడి చర్యలుగా తీసుకోవాలి. కేవలం ఆర్టీసీ యాజమాన్యం చాలా కుట్రపూరితంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కావాలని చెప్పి సుందరయ్య గారు సస్పెండ్ చేశారు. ఇటువంటి అప్రజాస్వామ్య చర్యలు, ఇటువంటి తప్పుడు పద్ధతుల్ని జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి వెంటనే మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయండి, తక్షణమే ఎత్తివేసి ఆయన ఇంట్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రభుత్వం సమస్యలపైన అనేక సందర్భాల్లో యూనియన్ నాయకులు కొన్న వాళ్ళు మాట్లాడతారు, సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు ప్రస్తావిస్తారు, మరి సమస్యలు ప్రస్తావించడానికి కూడా ఈ రోజున ఈ అధికారి సహించలేకపోతా ఉన్నాడా? ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఈ రకంగా చాలా అన్యాయంగా ఎన్నికల కోర్టుని ఉల్లంఘించారని చెప్పి ఆ రకమైనటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఈ రోజున చంద్రయ్య గారిని చర్యలు తీసుకున్నారు. ఎప్పటికైనా అధికారి తప్పు తెలుసుకొని తక్షణమే రద్దు చేయండి ఆ సస్పెన్షన్ చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని మరొక తీవ్రతరం చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిణమించాయని, దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని, దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ సూచించారు.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదవేగి ఆషాఢే కార్యక్రమంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చే పరీక్షించుకుని వైద్య చికిత్స పొందాలని సూచించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు మాట్లాడుతూ మంచినీటిలో పెరిగి మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా చికెన్గున్యా మెదడువాపు మొదలగు అంటువ్యాధులు వ్యాప్తి చేసే దోమలు నిజమైన శత్రువులని దోమలు పెరిగే స్థలాలైన నీటి నిల్వ ప్రాంతాలు డ్రమ్ములు మూతల్లేని నూతులు టైర్లు పగిలిపోయిన వస్తువులు కొబ్బరి బొండాలు సంపులు రుబ్బురోళ్లు ఎయిర్ కూలర్స్ ఫ్రిజ్ వెనుక బాక్సులు మొదలైన స్థలాలలో దోమలు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వారానికి ఒకటి లేక రెండు సార్లు నీటి నిల్వ ప్రాంతాలను క్లీన్ చేసుకోవాలని పనికిరాని వస్తువులను విసర్జించాలని సాయంత్రం సమయంలో కిటికీలు దోమతెరలు మస్కిటో కాయిల్స్ వాడాలని దోమల వ్యాప్తి అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పూర్ణిమ డాక్టర్ మాధవి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగమ్మ హెల్త్ సూపర్వైజర్లు రమేష్ యామని సుజాత హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మలేరియా మహోత్సవానికి విచ్ చేసిన సూపర్వైజర్కి అలాగే మలేరియా ఆషాఢ్యమైన ఆశాలందరికీ నమస్కారం అండి. ఈరోజు మెయిన్గా ఆషాఢ మీటింగ్తో పాటు మలేరియాకి సంబంధించిన అవేర్నెస్ జలాన్ని మనం ఎలా అవేర్ చేయాలనేది మన సూపర్వైజర్ స్టాఫ్ పాయింట్ టు పాయింట్ వివరించారు. అలాగే నా సైడ్ నుంచి కూడా ఇది సీజనల్ డిసీజెస్ కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్లో మనం ఇంకాస్త ఎప్పుడు రోజువారీ జాగ్రత్తల కంటే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవడం స్టోరేజ్ వాటర్ లేకుండా చూసుకోవడం వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ చూసుకోవడం ఫీవర్ వస్తే ఇమీడియట్గా ప్రైమరీ హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న వెల్నెస్ సెంటర్కి కాంటాక్ట్ అయ్యి ఫీవర్కి సంబంధించిన ప్రొఫైల్ తీపించుకొని దానంత జాగ్రత్తలు తీసుకొని జనాలందరూ మలేరియా పట్ల డెంగ్యూ పట్ల అవేర్నెస్ ఎక్కువగా పెంచుకునేటట్టుగా ర్యాలీలు కండక్ట్ చేయడం మన సైడ్ నుంచి వాళ్ళకందరికీ అసలు ఏ జ్వరము ఏంది దానివల్ల వచ్చే అపాయం ఏంటి అనే ఎడ్యుకేషన్ ఎక్కువగా మన సైడ్ నుంచి చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి విద్యాశాఖ కృషి చేస్తోందని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం భీమడోలు హైస్కూల్ ఆవరణలోని స్టాక్ పాయింట్ను ఎంఈఓ భాస్కర్ కుమార్ తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భీమడోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4,400 మంది విద్యార్థులకిచ్చే స్టూడెంట్ కిట్లను స్టాక్ పాయింట్ నుండి పాఠశాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు తరలించేందుకు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించామని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ఇప్పటికే నిర్వాహకులతో సమావేశాలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని లోయర్ ఆర్డర్ నుండి విద్యార్థులకు సరళమైన పద్ధతుల్లో విద్యాబోధన చేసి వారిలో విద్య పట్ల శ్రద్ధ కలిగించేలా ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించామని ఎంఈఓ భాస్కర్ కుమార్ వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపాలని తద్వారా వారి ఉన్నతికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాబోతున్నటువంటి రేపు 13వ తారీఖు నుంచి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి పునఃప్రారంభించబడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం 24-25 సంబంధించి మండలంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు మా స్టాక్ పాయింట్ రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టూడెంట్ కిట్గా చేసి అందివ్వడానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ ద్వారా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ స్టూడెంట్ కిట్లను అన్నింటినీ కూడా పాఠశాల పాయింట్కి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా పాఠశాల ప్రారంభమవుతున్నటువంటి ఈ తరుణంలో అన్ని పాఠశాలలో కూడా పరిశుభ్రంగా ఉండడానికి అలాగే మధ్యాహ్న భోజన పథకం తిరిగి ప్రారంభించడానికి పరిశుభ్రంగా ఉంచడానికి వంటగదులు వంట పాత్రలు ఆ వంటవారికి ఇటీవలే కూడా ఏ విధంగా మెను వండాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తిరిగి మరలా వారందరూ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని విద్యార్థులందరికీ కూడా అందివ్వడానికి సూచనలు జారీ చేయడమైంది. సుమారు 4,400 మంది విద్యార్థులు పైబడి మండలంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అలాగే మా మండలంలోని పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మండలంలో విద్యాభివృద్ధికి
దృష్టిలో భాగంగా ఆల్రెడీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ప్రారంభించి ఉన్నారు. విద్యార్థుల్ని ప్రైవేట్ పాఠశాల నుంచి ఆకర్షించి ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం అంతా కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చేసరికి ఒత్తిడి లేనటువంటి పరీక్షా విధానంలో వాళ్ళు హాజరు కావాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా మొదట పాఠశాల మొదటి రోజు నుంచే తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన సూచనలు కూడా జారీ చేయడం జరుగుతుంది. నాడు నేడుకు సంబంధించి అన్ని పాఠశాలల్లో కూడా పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా కావచ్చుని కొద్ది కొద్దిగా సిమెంటు అనేవి అందుబాటులో లేకపోవడం వల్ల త్వరలోనే అవి కూడా మేము పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము. విద్యార్థులందరికీ కూడా అన్ని సదుపాయాలు కూడా పాఠశాల తిరిగి ప్రారంభించబోయేటటువంటి 13వ తారీఖు నుంచే విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం కానీ త్రాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఉపాధ్యాయ కొరత లేకుండా చూడడం కానీ అదేవిధంగా పాఠ్యపుస్తకాలు అందివ్వడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అందివ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. తల్లిదండ్రులకు ముఖ్యంగా ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే పాఠశాలను మాన్పించకుండా కరెక్ట్ టైంకి ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలతో వారిని స్కూల్కి పంపించినట్లయితే ఉపాధ్యాయులు కష్టపడి ఆ విద్యార్థుల్ని తయారు చేయడంలో నిమగ్నమవుతారని తెలియజేస్తున్నాను. పాఠశాల క్రమం తప్పకుండా రావడం, అలాగే విద్యార్థులకు ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ లేదా ఇంటి పని ఏమైతే ఇచ్చారో అది శ్రద్ధగా చేయించడం పట్ల శ్రద్ధ కనబరిచినట్లయితే చక్కగా విద్యార్థులు మరింత ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కావున కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సూచించారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి మాజీ ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఉండాలని అన్నారు. కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోవటం అనేది సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ప్రజలకి రక్షణగా ఉండాలి. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గానీ ఎప్పుడు కూడా ఈ పోలవరం నియోజకవర్గంలో మరి మిగతా పార్టీల మీద ఎప్పుడు కూడా నా నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకి దౌర్జన్యాలకి పాల్పడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ మరి తోడుగా అండుగా ఉంటుంది. ఈరోజు గెలుపోవటంలో సహజం, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడకండి. ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు తోడుగా ఉంటుంది. అందరు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మనం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం, ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా సిబిఎన్ పేరును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్, ఎన్నిక ఏకగ్రీవం, చంద్రబాబు పవన్ల ఆత్మీయ ఆలింగనం. ఎన్సీసీ శిక్షణలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ, ఉజ్వల భవిష్యత్తు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని విద్యార్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో వ్యాపారాభివృద్ధికి కృషి చేయాలి, మున్సిపల్ షాపుల లీజుదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మేయర్ నూర్జహాన్ పెదబాబు. స్కూల్ బస్సులు పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలి, లేకుంటే బస్సులను సీజ్ చేస్తామని డీటీసీ శాంతకుమారి హెచ్చరిక. చెత్తశుద్ధి లేదు. సచివాలయ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బందుల పనితీరుపై కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ కమిషనర్ సంక్రాంతి ఆగ్రహం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.